Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అనుకున్నట్లే జరిగింది. పవన్ కళ్యాణ్పై కేసు నమోదు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పైన కేసు నమోదైంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు రావడంతో ఈ కేసు నమోదు చేశారు. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలలో పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా మారారు. విశాఖలో పవన్ పర్యటన, ఆ తర్వాత పార్టీ కార్యాలయంలో వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయం హీటెక్కింది. ఇదే సమయంలో ప్రధాని మోదీ విశాఖ పర్యటన సమయంలో జనసేనని ప్రత్యేకంగా ప్రధానితో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా ఆసక్తి పెంచింది. తనకు 2 రోజుల క్రితమే ప్రధాని కార్యాలయం నుంచి విశాఖలో ప్రధానమంత్రితో సమావేశం కావాలని ఆహ్వానం వచ్చిందని చెప్పిన పవన్ తమ మధ్య జరిగిన సమావేశంలో ప్రధాని పలు అంశాల గురించి ఆరా తీశారని చెప్పారు. తనకు తెలిసినంతవరకు అన్నీ వివరించారని, ఈ సమావేశం రాష్ట్ర భవిష్యత్తుకు మేలు చేస్తుందని పవన్ చెప్పుకొచ్చారు. ఇక అదే సమయంలో గత వారం మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. ప్రభుత్వం అక్కడ గ్రామస్తుల ఇళ్లు కూల్చివేస్తోందంటూ వారికి మద్దతుగా నిలిచేందుకు పవన్ ఇప్పటం వెళ్లారు. అక్కడ బాధితులకు మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత ఇళ్లు కోల్పోయిన బాధితులకు పవన్ ఆర్థికంగా సాయం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఇదే సమయంలో ఇప్పటం వెళ్లే ముందు పోలీసులు అక్కడ పవన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి ఆగ్రహించిన పవన్ కళ్యాణ్ పోలీసులపైన మండిపడ్డారు. తొలుత పాదయాత్రగా బయలుదేరి ఆ తర్వాత తన కారు పైకి ఎక్కి కూర్చొని ఇప్పటం వెళ్లారు. ఇలా కారు టాప్ పైకి ఎక్కి కూర్చోవడం, పవన్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న కారు ర్యాష్ డ్రైవింగ్ వంటి వాటిపైన తెనాలి మారిస్పేటకు చెందిన శివ అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో తాడేపల్లి పోలీసులు పవన్పై ఐపీసీ 336 రెడ్ విత్ 177 MV యాక్ట్ క్రింద కేసు నమోదు చేశారు. పవన్తో పాటుగా ఆయన కారు డ్రైవర్ పైన కేసు నమోదైంది. హైవేపై పవన్ కాన్వాయ్ని పలు వాహనాలు అనుసరించడంపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీలో సోషల్ యాక్టింగ్ కోసం విశాఖలో ఉన్నారు. విజయనగరం జిల్లాలో ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానితో భేటీ తరువాత వచ్చే ఎన్నికలలో పొత్తుల అంశం పవన్ కేంద్రంగా ఇప్పుడు మరోసారి చర్చకు కారణమవుతోంది.